ఎలమంచిలి వెంకట సత్యనారాయణ చౌదరి అంటే టక్కున గుర్తుకు రాకపోవచ్చు, కానీ వైవిఎస్ చౌదరి అంటే ఇట్టే చెప్పేస్తారు. అన్న నందమూరి తారక రామారావుకి వీరాభిమాని అయిన చౌదరి ఆయన స్ఫూర్తితోనే చిత్రసీమలో అడుగుపెట్టారు. ఎడిటర్ నరసింహారావు, కె రాఘవేంద్రరావుల వద్ద అసిస్టెంట్ గా ఎన్నో హిట్ సినిమాలకు పనిచేశారు. అనంతరం సీతారాముల కళ్యాణం, చూతుము రారండిలో దర్శకుడుగా మారాడు. తొలి చిత్రంలోనే దిగ్గజ నటుడు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావును డైరెక్ట్ చేసే అరుదైన అవకాశం అందుకున్న చౌదరి తర్వాత సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిర్లో సీతయ్య, టైగర్ హరిచంద్ర ప్రసాద్, దేవదాసు, ఒక్క మగాడు, సలీం, నిప్పు, రే సినిమాలు తీశారు. దర్శకత్వం వహిస్తూనే నిర్మాతగా మారారు. ఆయన తీసిన కొన్ని చిత్రాలు ఫ్లాప్ కాగా ఒక్క మగాడు, నిప్పు, రే చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి కోట్లలో నష్టాలకు కూరుకుపోయి వెండితెరకు దూరమయ్యారు వైవిఎస్. సినిమాలు తీయకున్న ఇండస్ట్రీకి మాత్రం దూరం కాలేదు చౌదరి. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఆయన మరోసారి సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. నందమూరి కుటుంబం నుంచి మరో హీరోను పరిచయం చేయబోతున్నట్లు వైవిఎస్ చౌదరి ప్రకటించారు. ఎన్టీఆర్ ముని మనోడు, హరికృష్ణ మనోడు, దివంగత జానకి రామ్ పెద్ద కుమారుడు నందమూరి తారక రామారావును ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు చౌదరి తెలిపారు. హరికృష్ణతో సినిమాలు తీశానని ఇప్పుడు ఆయన మనవడికి కూడా ప్రేక్షకులకు పరిచయం చేసే అదృష్టం దక్కింది అన్నారు. ఈ చిత్రంలో తెలుగు అమ్మాయినే హీరోయిన్ గా తీసుకుంటానని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తానని వైవిఎస్ చౌదరి స్పష్టం చేశారు. తన భార్య గీత నిర్మాతగా న్యూ టాలెంట్ రోల్స్ అనే కొత్త బ్యానర్ ను ఆయన స్థాపించారు. దీనిపైనే హరికృష్ణ మనవడితో సినిమా చేయనున్నట్టు చౌదరి చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో వైవిఎస్ చౌదరి పరిశ్రమకు తాను ఎందుకు దూరం అయ్యాను, ఎదుర్కొన్న కష్టాలను పంచుకొని భావోద్వేగాలకు గురయ్యారు. ముఖ్యంగా లాహిరి 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 లో సినిమా తీసినప్పుడు పడ్డ ఇబ్బందులు తెలిపారు. ఆదిత్య ఓం తెలుగు వారికి కొత్త అని, సినిమాలోని 4 జంటలకు స్టెబిలిటీ లేదని, వాళ్ల మీద 1 నుంచి 1.5 కోటి వరకు సినిమా తీస్తే దాన్ని రిలీజ్ చేయడానికి ప్రోత్సాహం రాకపోవచ్చని, 3.9 కోట్ల ఖర్చుతో లాయర్ 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 లో తీశానని, అప్పటికి తన ఫ్లాట్ తాకట్టు పెట్టానని, భార్య నగలు అమ్మగారి అత్తగారి నగలు అమ్మేశానని వైవిఎస్ చౌదరి వెల్లడించారు. రామోజీరావు గారు లేకుంటే లాహిరి 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 సినిమా రిలీజ్ అయ్యేది కాదని, తాను జీవితంలో ఏటికి ఎదిరిది చేసిన యుద్ధాలేనని, చావుకు మనం భయపడకూడదని, చావే మనల్ని చూసి భయపడాలని, మందను వేసుకుని దున్నపోతులా తిరగడం కాదు ఒక్కడే తిరగాలని నమ్ముతానని, వీటినే డైలాగులుగా పెట్టానని వైవిఎస్ చౌదరి గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.